వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లేందుకు షర్మిల సిద్ధమయ్యారు. భారీగా మోహరించిన పోలీసులు షర్మిలను గేటు దగ్గర అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. నన్ను ఒక్కదాన్ని వెళ్లనివ్వండి పోలీసులను కోరారు. కేవలం ఉస్మానియాలో రోగులను పరామర్శిస్తానని షర్మిల చెప్పారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలో కింద పడిపోయారు షర్మిల. చేరండి మేడం, చేరండి. బాగుండు, కింద బాగుండు మేడం. చేరు, చేరు, ప్లీజ్ చేరు, చేరండి. షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఉస్మానియా హాస్పిటల్కు బయలుదేరతానన్న షర్మిలను ఇంటి గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. లా అండర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటూ షర్మిల ఎదురు ప్రశ్నించారు. వెళ్ళనివ్వద్దని చెప్పేసి అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెప్పారు పోలీసులు. దీంతో షర్మిల అక్కడే కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నియంత కేసీఆర్ అంటూ నినాదాలు వినిపిస్తున్నారు షర్మిల కార్యకర్తలు. షర్మిలకి పోలీసులకి మధ్య తోపులాట జరిగిన నేపథ్యంలో ఆమె కింద పడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులతో షర్మిల వాగ్వాదం చేస్తున్నారు. నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు, కార్యకర్తలు అవసరం లేదు, నన్ను ఒక్కదాన్నైనా పంపించండి అంటూ షర్మిల పోలీసులను అడిగారు. కానీ లాండర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి పోలీసు అధికారులు షర్మిలతో చెప్పారు. దీనికి సంబంధించి మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చేరండి మేడం, చేరండి. బాగుండు, కింద బాగుండు మేడం. చేరు, చేరు, ప్లీజ్ చేరు, చేరండి.